4 pin ADS connector, input filters, UV output filters, and coils or chokes, and MOSFETs. Okay, ఇది MOSFETs, ఇవి MOSFETs, ఇవి MOSFETs. MOSFET drivers. మొత్తం ఎన్ని కాయిల్స్ ఉన్నాయి ఇక్కడ? మూడు కాయిల్స్ ఉన్నాయి అంటే అది త్రీ ఫేజ్ VRM సెక్షన్ అని అర్థం. మూడు ఫేజ్ త్రీ ఫేజ్ VRM సెక్షన్ అని అర్థం. మినిమం టూ ఫేజ్ ఉంటుంది, టూ త్రీ లేదా ఫోర్ ఫేజ్ ఉండొచ్చు. సో డీసీ కనెక్టర్ ఒకటి ఉంది, ఏడిఎక్స్ కనెక్టర్ ఉంది, ఇన్పుట్ ఫిల్టర్స్, అవుట్పుట్ ఫిల్టర్స్, విఆర్ఎం ఐసి, మాస్ఫెట్ డ్రైవర్స్, అవుట్పుట్ మాస్ఫెట్స్ లేదా పవర్ మాస్ఫెట్స్ అన్నాము. అలాగే కాయిల్స్, ఈ ఏడు పార్ట్లు కలయికే మనకి టోటల్ VRM సెక్షన్, ప్రాసెసర్కి వోల్టేజ్ ఇవ్వడానికి ఇవన్నీ మనకు పనిచేయాలి. నెక్స్ట్ ఇందులో మాస్ఫెట్ డ్రైవర్స్ అనేది విడిగా ఉండొచ్చు లేదా ఒక పార్ట్ ఆఫ్ ది VRM ఐసి అయినా ఉండొచ్చు. సో వాట్ ఇస్ ద పర్పస్? సిపియు, దాన్ని ఏమంటున్నాం మనము, సిపియు 4 వోల్టేజ్ లేదా వి కోర్ సప్లై లేదా విసిసి 4 లేదా సిపియు పవర్, ఇలాగ రకరకాల టెర్మినాలజీస్ ఉన్నాయి. ఏదైనా మనం ఏమంటున్నాము, విసిసి 4 సప్లై అని. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ VRM సెక్షన్ ఇండికేట్స్ ది నంబర్ ఆఫ్ ఫేజెస్ దట్ VRM సెక్షన్ యూజెస్. మినిమం టూ ఫేజ్ ఉంటుంది, ఎన్ని తర్వాత ఎన్నైనా ఉండొచ్చు, త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫేజెస్ ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక బోర్డు తీసుకుంటే ఆ ఇంటర్ బోర్డు ఉంది కదా, దానిలో ఎన్ని ఎన్ని కాయిల్స్ ఉండే అక్కడ? అంటే ఏంటి, త్రీ ఫేజ్ VRM సెక్షన్. ప్రతి కాయిల్కి కూడా అంటే ప్రతి ఫేజ్లో కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మాస్ఫెట్స్ ఉంటాయి. అవి రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫేజు రెండు మాస్ఫెట్స్ కనుక యూజ్ చేసుకుంటే త్రీ ఫేజ్ ఉంది కాబట్టి మూడులో ఆరు, లేదా ఒక ఫేజ్ మూడు ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకుంటే మూడు మూడు తొమ్మిది, లేదా ఒక ఫేజ్ నాలుగు కూడా యూజ్ చేసుకోవచ్చు, బెస్ట్ ఆఫ్ లో లేదు అనొచ్చు. అప్పుడేమవుతుంది, మూడు నాలుగు పన్నెండు మాస్ఫెట్స్ ఉంటాయి. టోటల్ మాస్ఫెట్స్ త్రీ ఫేజ్ కనుక అయితే సిక్స్ ఉండొచ్చు, నైన్ ఉండొచ్చు, ట్వెల్వ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక్క ఫేజ్కి ఎన్నో మాస్ఫెట్స్ ఉండే, టోటల్ మాస్ఫెట్స్ ఎన్ని ఉండే ఇందులో? ఒక ఫేజ్కి మూడు ఉండే, అంటే టోటల్ తొమ్మిది వచ్చినాయా. ఇక్కడ ఎన్ని కాయిల్స్ ఉన్నాయి? వన్ టూ త్రీ ఫోర్ కాయిల్స్ ఉన్నాయి. అంటే ఇది ఫోర్ ఫేజ్ VRM సెక్షన్. ఇందులో మనకి ఈ ఫేజ్ ఈ కాయిల్కి సంబంధించి రెండు మాస్ఫెట్స్ ఉన్నాయి. అలాగా దీనికి రెండు 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 నాలుగు రెండు ఎనిమిది మాస్ఫెట్స్ ఉన్నాయి. ప్రతి ఫేజ్లో రెండు లేదా మూడు లేదా నాలుగు మాస్ఫెట్స్ ఒక్కొక్క ఫేజ్కి అసైన్ చేయొచ్చు. ఆ ఫేజ్లో రెండు మాస్ఫెట్స్ కనుక ఉంటే వన్ మాస్ఫెట్ వీ కాల్డ్ యాజ్ అప్పర్ మాస్ఫెట్, వన్ వీ కాల్డ్ యాజ్ లోయర్ మాస్ఫెట్. మూడు ఫెట్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఒకటి అప్పర్ రెండు లోయర్ ఒకటి. నాలుగు మాస్ఫెట్స్ కనుక యూజ్ చేస్తే రెండు అప్పర్ మాస్ఫెట్స్, రెండు లోయర్ మాస్ఫెట్స్. అప్పర్ గేట్ మాస్ఫెట్స్ రెండు, లోయర్ గేట్ మాస్ఫెట్స్ రెండు అవుతాయి. ఎక్కువగా యూజ్ చేసేది మూడు యూజ్ చేస్తారు, ఒక్కో ఫేజ్కి మూడు వస్తాయి. అప్పుడేమవుతుంది, ఒకటి అప్పరు రెండు లోయర్ మాస్ఫెట్స్ కింద. లోయర్ మాస్ఫెట్ అంటే సోర్స్ గ్రౌండింగ్ ఉంటుంది, అప్పర్ మాస్ఫెట్ అంటే డ్రైనింగ్ సప్లై ఇస్తున్నావు అంతే. ఈ రెండింటిని కలుపుతాం, స్విచ్ వన్ అండ్ స్విచ్ టూ. ఇఫ్ ఎ ఫేజ్ యూజెస్ త్రీ మాస్ఫెట్స్, దెన్ వన్ ఈస్ అప్పర్ మాస్ఫెట్ అండ్ అదర్ టూ ఆర్ లోయర్ మాస్ఫెట్స్. ఇన్ మోస్ట్ ఆఫ్ ది మదర్ బోర్డ్స్ మాస్ఫెట్ డ్రైవర్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది VRM IC itself. And if not, then each phase has one individual MOSFET driver. ఏమన్నా ప్రతి ఫేజ్కి ఒక డ్రైవర్ ఉంటుంది. ఎప్పుడు ఆ డ్రైవర్ కనుక VRM ICలో ఇంక్లూడ్ చెయ్యకపోతే, చేస్తుంటే అది ఏం కనిపించవు మనకి. ఇంకా ఒక విషయం ఏంటంటే, సపోజ్ మనకు ఒక ఫోర్ ఫేజ్ VRM సెక్షన్ ఉంటే మూడు ఫేజులకి MOSFET డ్రైవర్స్ VRM ICలో ఇంక్లూడ్ చేస్తూ నాలుగో ఫేజ్కి డ్రైవర్ విడిగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉందట. ఈ బోర్డులో మీరు గమనిస్తే ఇక్కడక్కడ డ్రైవర్ లేదు. ఏపీ నైసిన్ చూడండి, ఏమి లేదు, దీనికి లేదు, దీనికి లేదు, కానీ దీనికి ఉంది. అంటే అర్థమేంటి, ఇందులో మూడు ఫేజులకి ఇన్బిల్ట్గా డ్రైవర్ ఐసి ఉంది, నాలుగో ఫేజ్కి డ్రైవర్ ఐసి బయట ఇచ్చాడు. అక్కడికి PWM సిగ్నల్ ఇన్పుట్ ఇస్తే ఇదేం చేస్తుంది, మాస్ఫెట్స్ డ్రైవ్ చేస్తుంది. డ్రైవర్ అంటే ఏంటి, మాస్ఫెట్ డ్రైవర్. ఈ అప్పర్ లోయర్ మాస్ఫెట్స్ ని డ్రైవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి గేట్ పల్స్ ఇవ్వటం ఆ డ్రైవర్ ఐసి పని. ఆ డ్రైవర్ జనరల్ గా PWM ఐసీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు మనకి నంబర్ ఆఫ్ ఫేజెస్ ఎందుకు ఎక్కువ ఇచ్చాడు? సింగిల్ ఫేజ్, ఇప్పుడు మనకి మెమరీ వోల్టేజ్ ఉంది, సింగిల్ ఫేజ్ తో వెళ్ళిపోతుంది.
అవసరం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అలా మల్టీ ఫేజ్ ఇచ్చాడు. ఇంకా విషయం ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు రెండు ఫేజ్ టూ ఫేజ్ వీఆర్ఎం సెక్షన్ ఉంటే ఒక ఫేజ్ పనిచేస్తున్నప్పుడు ఇంకో ఫేజ్ పనిచేయదు. రెండో ఫేజ్ ఆన్లోకి వస్తే మొదటి ఫేజ్ ఆఫ్లో ఉంటుంది. మొదటి ఫేజ్ ఆన్లో ఉంటే రెండో ఫేజ్. అలాగే మూడు ఫేజ్లు ఇచ్చాడు అనుకో, ఫస్ట్ ఫేజ్ ఆన్లో ఉంటే రెండు మూడు ఆఫ్లో ఉంటాయి. అంటే రెండో ఫేజ్ వర్కింగ్లో ఉంటే ఒకటి మూడు ఆఫ్లో ఉంటాయి. టోటల్ వర్కింగ్ టైమ్ని ఈ నంబర్ ఆఫ్ ఫేజెస్ ప్రపోర్షనేట్గా డివైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రాసెసర్ చాలా ఎక్కువ తక్కువ వోల్టేజ్ వాడుకుంటుంది, కానీ కరెంట్ చాలా ఎక్కువ కావాలి దానికి. ఆ కరెంట్ని ఎవరిస్తున్నారు? 12 వోల్ట్ డీసీని 1 వోల్ట్ లేదా 1.1 or 1.2 వోల్టేజ్ డీసీగా మార్చేసి ఇస్తున్నాము. ఈ మాస్టర్స్ వల్లే కదా, ఆ స్విచ్చింగ్ వల్లే కదా సాధ్యపడుతుంది, స్విచ్చింగ్ వల్లే కదా. అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్ స్విచ్చింగ్ జరుగుతుంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, అవి డ్యామేజ్ అవడానికి హీట్ అవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది, వాటి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నాం, మనము ఆ వర్క్ డివిజన్ చేస్తాం. డిసిపేషన్ ఆఫ్ ది కరెంట్ని మనము పారలల్ మోడ్లో డివిజన్ చేసి మళ్ళీ అక్కడ మెయిన్ చేసుకున్నాం. సో దానివల్ల ఫెయిల్యూర్ రేట్ తగ్గుతుంది. ఎన్ని ఎక్కువ ఫేజులు ఉంటే అంత మంచిది వీఆర్ఎం సెక్షన్లో. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ ఏ విధంగా కలుస్తున్నాయి ఏంటి అనేది, ఒక టూ ఫేజ్ వీఆర్ఎం సెక్షన్ నేను ఎక్కువ ఫేజ్ రేట్ కాదు, ఒక టూ ఫేజ్ వీఆర్ఎం సెక్షన్ ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇక్కడ నుంచి మనకి 12 వోల్ట్ సప్లై వస్తుంది. ఇది జనరల్గా ఇన్పుట్ సైడ్ కొన్ని కాయిల్స్ కూడా వేస్తుంటాడు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. వచ్చిన కాయిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాయిల్ కనిపిస్తుంది కదా, ఈ కాయిల్కి ఈ కాయిల్కి తేడా ఉంది, సైజ్ కూడా తేడా ఉంది సార్. అది ఇన్పుట్ కాయిల్ అన్నమాట. అలాగే కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి మనకి, ఇన్పుట్ ఫిల్టర్స్ ఏముండే మనకి 1000 μF, 1500, 2200 ఏవో ఇచ్చాడు. 16 వోల్ట్స్ ఫిల్టర్స్ ఏవైతే ఇన్పుట్ ఫిల్టర్స్. ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి ఇక్కడ ఒక మాస్ ఫెట్ ఉంది. కాపర్ మాస్ ఫెట్, లోయర్ మాస్ ఫెట్. ఈ అప్పర్ మాస్టర్ డ్రైన్కి సప్లై ఇచ్చు. ఈ మాస్టర్ ఆన్ ఆఫ్ జరిగితే ఏం జరిగింది, మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. ఈ అవుట్పుట్ని మనం ఏం చేస్తున్నాము, కాయిల్ ద్వారా మళ్ళీ ఫిల్టర్స్ ద్వారా ఫిల్టరింగ్ చేసుకొని వోల్టేజ్ బయటకు ఇస్తున్నాం. ఈ వోల్టేజ్ ఏమన్నాం, వీ కోర్ సప్లై సిపియు. ఒకవేళ ఇది ఒక ఫేజ్, ఇంకొక ఫేజ్ తీసుకుంటే ఇక్కడ ఒక అప్పర్ మాస్టర్, ఒక లోయర్ మాస్టర్, ఇవన్నీ అన్ ఛానల్ మాస్టర్లే, ఎప్పుడు కూడా పి ఛానల్ ఉండవు. ఇది డ్రైన్ సోర్స్, డ్రైన్ సోర్స్. ఇక్కడ 12 వోల్ట్స్ ఇచ్చాం మనం, ఇదే కనెక్షన్. నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఇంకా ఉండొచ్చు. ప్రతి డ్రైన్ దగ్గర ఒక డీకప్లర్ కంపల్సరీ ఉండే, అవకపోతే షార్ట్ సర్క్యూట్ వీఆర్ఎం సెక్షన్ షార్ట్ అండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఫేజ్ ఆఫ్లో ఉంది, అప్పుడు ఈ ఫేజ్ ఆన్లోకి వస్తుంది. ఆన్లోకి వచ్చి ఇక్కడ ఉన్న 12 వోల్ట్స్ ఇది ఏం చేస్తుంది, వీ కోర్ సప్లైగా చేస్తుంది. దీనికి ఇంకొక కాయిల్ ఇక్కడ నుంచి ఫిల్టర్స్, వీ కోర్ సప్లై, ఇంకా ఇక్కడ కొన్ని ఫిల్టర్స్, డీకప్లర్స్, నంబర్ ఆఫ్ ఇవి అవుట్పుట్ ఫిల్టర్స్ అన్నాం. 2.5 వోల్టేజ్, 3 వోల్ట్స్, 4 వోల్ట్స్ అక్కడ. సో ఈ ఫేజ్ వర్కింగ్లో ఉంటే ఈ కాయిల్ L1 కాయిల్ ద్వారా వోల్టేజ్ వెళ్ళిపోతుంది. ఈ ఫేజ్ కనుక ఆఫ్లో ఉంటే L2 కాయిల్ ద్వారా వెళ్ళిపోతుంది, ఫేజ్ టూ ఫేజ్ సెకండ్ ఫేజ్ నుంచి. తర్వాత మళ్ళీ ఇది ఆన్లోకి వస్తుంది, అలా వెళ్తుంది. అట్లా కంటిన్యూస్గా ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది టూ మాస్టర్స్ కనుక యూజ్ చేస్తే, ఒకవేళ ఒక ఫేజ్లో మూడు మాస్టర్స్ కనుక ఉంటే పరిస్థితి ఏంటంటే ఇంకొక ఎడిషనల్ లోయర్ మాస్ఫెట్ ఉంటుంది. ఇది డ్రైన్, ఇది సోర్స్, ఇది గేట్. ఏ గేట్ ఇది, ఎల్జీ వన్, ఇది కూడా ఈ రెండు గేట్లు, ఈ రెండు డ్రైన్లు, రెండు సోర్స్ కలిసి ఉంటాయి. సింపుల్ ఆపరేషన్, అక్కడ చూస్తే ఏమర్థం కాదు. ఇక్కడ దాని స్ట్రక్చర్ అంతా ఉంటుంది. ట్రబుల్ షూటింగ్లో
ఈ డయాగ్రామ్ కనుక మన మైండ్ లో ఉంది అంటే విఆర్ఎం సెక్షన్ ట్రబుల్ షూటింగ్ అంత ఈజీ ఇంకా ఏది ఉండదు. ఇది చూడడానికి చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్, కానీ ట్రబుల్ షూటింగ్ లోకి వచ్చేటప్పటికి ఈ క్లారిటీ ఉంటే మాత్రం మీరు చాలా ఈజీగా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ కాంపోనెంట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉన్న కాంపోనెంట్ దగ్గరికి. ఈ మాస్టర్స్ ని డ్రైవ్ చేయాలి ఎవరు కావాలి, విఆర్ఎం ఐసీ కావాలి. సో ఒక పిడబ్ల్యూఎం ఐసీ, ఈ ఐసీకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ఇదిగో 12 వోల్ట్స్ ఇస్తాం, 12 వోల్ట్ సప్లై, సప్లై పిన్, అన్ని ఐసీలకి 12 వోల్ట్స్ వెళ్తుంది. కానీ కొన్ని ఐసీలకి 12 వోల్ట్స్ తో పాటు ఇంకొక అడిషనల్ వోల్టేజ్ కూడా కావాల్సి ఉంటుంది. ఏంటిది అది? 5 వోల్ట్స్. 5 వోల్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ఎంపిఎస్ నుంచి వస్తుంది. ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చే రన్ వోల్టేజ్, స్టాండ్ బై కాదు, రెడ్ వైర్ నుంచి వచ్చే 5 వోల్ట్స్ ఇక్కడ ఇస్తున్నాం. అండ్ ఏడిఎక్స్ కనెక్టర్, విఆర్ఎం సెక్షన్ లో ఉన్నటువంటి ఏడిఎక్స్ కనెక్టర్ దగ్గర నుంచి 12 వోల్ట్స్ ఇస్తున్నాము. ఈ రెండు సప్లైస్ ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు. విఆర్ఎం ఐసీకి ఎప్పుడూ కూడా ఒక ఆన్ ఆఫ్ సిగ్నల్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, విఆర్ఆన్ సిగ్నల్ అంటాం. వోల్టేజ్ రెగ్యులేటర్ ఆన్, ఈ ఎనేబుల్ సిగ్నల్ రావాలి. ఎప్పుడైతే ఈ సప్లై ఎనేబుల్ సిగ్నల్ ఉందో అప్పుడు ఈ విఆర్ఎం ఐసీ స్టార్ట్స్ రిలీజింగ్ గేట్ పల్స్ టు ది ఇండివిజువల్ ఫేజెస్. అట్లా సో దీని ఏమన్నాము, DH1 DL1 DH2 DL2 హై సైడ్ మాస్ఫెట్, లో సైడ్ మాస్ఫెట్ ని డ్రైవ్ చేసుకోవడానికి కావాల్సిన గేట్ పల్స్ మనకి ఐసీ రిలీజ్ చేస్తుంది. ఐసీని ఆన్ చేయాలి అంటే దీనికి సప్లై కావాలి. సో ఈ విఆర్ఎం సెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రాసెసర్ కి వోల్టేజ్ ఇవ్వటం ప్రాసెసర్ కావాల్సిన సప్లై, దాన్ని మనం సిపియు పవర్ అని లేదా వి కోర్ సప్లై అని లేదా విసిసి కోర్ అని అంటాము. సిపియు పవర్ని ఇచ్చే సెక్షను విఆర్ఎం సెక్షన్, వోల్టేజ్ రెగ్యులేటర్ మాడ్యూల్ అని అర్థం. ఎస్ఎంపిఎస్ నుంచి వస్తున్నటువంటి 12 వోల్ట్స్ సప్లైని సిపియు పవర్ గా మార్చే సెక్షనే విఆర్ఎం సెక్షను. ఈ ప్రాసెసర్ పక్కన ఈ ఎల్ షేప్ లో ఉన్న సెక్షన్ మొత్తం మనం కంప్లీట్ కాంపోనెంట్స్ టుగెదర్ మనం కలిపి ఏమంటున్నాము, విఆర్ఎం అంటున్నాం. ఇది 4-pin ATX కనెక్టర్, ఇక్కడ నుంచి 12 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఫిల్టర్స్, కెపాసిటర్స్ 1, 2, 3 ఈ మూడు కూడా మనకి ఇన్పుట్ ఫిల్టర్స్ అన్నాము, సెట్ ఆఫ్ ఇన్పుట్ ఫిల్టర్స్. ఈ అల్యూమినియం బాడీతో కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా అవుట్పుట్ ఫిల్టర్స్, సెట్ ఆఫ్ అవుట్పుట్ ఫిల్టర్స్. ఇవి 12 వోల్ట్స్ ఇన్పుట్ని ఫిల్టర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇవి 16 వోల్ట్స్ కెపాసిటర్స్ వేస్తారు. ఇది మనకి సిపియు పవర్ అనేది ఎప్పుడూ కూడా 1.8 వోల్ట్స్ కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 వోల్ట్స్ లేదా 2.5 లేదా 4 వోల్ట్స్ 6.3 వోల్టేజ్ వరకు ఏ కెపాసిటర్ అయినా ఇక్కడ వేసుకోవచ్చు. టిపికల్ వాల్యూ 2.5 లేదా 4 వోల్ట్స్ కెపాసిటర్స్ని ఇక్కడ యూజ్ చేసుకుంటారు. ఇది అవుట్పుట్ని ఫిల్టరింగ్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటారు. ఇవి కాకుండా ఇక్కడ మనకి 3 కాయిల్స్ ఉన్నాయి, 1, 2, 3 అని చోక్స్. ఈ 3 కాయిల్స్ ఉంది కాబట్టి దీన్ని మనము 3-phase విఆర్ఎం సెక్షన్ అని అంటాం, 3-phase విఆర్ఎం సెక్షన్. ప్రతి ఫేజ్కి కూడా కొన్ని మాస్ఫెట్స్ అసైన్ అయ్యి ఉంటాయి. ఈ ఫేజ్కి వచ్చేటప్పటికి 1, 2, 3 మాస్ఫెట్స్, ఈ సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఇక్కడ 1, 2, 3, ఈ ఫేజ్కి 1, 2, 3. ఈ ప్రతి ఫేజ్కి ఒక 2 మాస్ఫెట్స్ అసైన్ అయ్యి ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇక్కడ 3 మాస్ఫెట్స్ ఉన్నాయి అంటే ఒకదాన్ని మనము యూజీ ఫెట్ అని, అప్పర్ గేట్ ఫెట్, ఈ 2 ఎల్జీ ఫెట్ లోయర్ గేట్ మాస్ఫెట్స్ అవుతాయి. ప్రతి ఫేజు కూడా ఎప్పుడు ఒక ఫేజ్ ఆన్లో ఉన్నప్పుడు మిగతా ఫేజ్లు ఆఫ్లో ఉంటాయి. టోటల్ వర్కింగ్ టైంని 3 ఫేజెస్ డివైడ్ చేసుకుంటాయి ప్రపోర్షనేట్గా. ఇవి 2 ఫేజ్లు ఉండొచ్చు కొన్ని సెక్షన్స్లో, కొన్నిట్లో 3 ఉండొచ్చు, కొన్నిట్లో 4 ఉండొచ్చు, కొన్ని హై ఎండ్లో 6 ఉండటం కూడా మనం చూడొచ్చు. సో ఈ మాస్ఫెట్స్ని అవుట్పుట్ మాస్ఫెట్స్ అని అంటాము. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఐసీ, దీన్ని మనం విఆర్ఎం ఐసీ అన్నాము. యాక్చువల్గా ఇవన్నీ పిడబ్ల్యూఎం ఐసీలు, పర్టికులర్గా ఇది విఆర్ఎం సెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని విఆర్ఎం ఐసీ అన్నాము. ఈ ఐసీ కూడా 12 వోల్ట్స్ మీద ఆపరేట్ అవుతుంది. ఈ ఐసీ కొన్ని ఐసీలకి 12 వోల్ట్స్, 5 వోల్ట్స్, 2 వోల్టేజ్లు కూడా వస్తాము. ఈ ఐసీ ఈ మాస్ఫెట్స్ని డ్రైవ్ చేస్తుంది. దానివల్ల అప్పర్ మాస్ఫెట్ డ్రైన్ దగ్గర మనం 12 వోల్ట్స్ ఇస్తాము, ఆ 12 వోల్ట్స్ని
ఇది సోర్స్ ద్వారా అవుట్పుట్ ఈ కాయిల్ ద్వారా ఈ ఫిల్టర్స్ ద్వారా ప్రాసెసర్ కి వోల్టేజ్ రీచ్ అవుతుంది. ఇక్కడ నేను కంటిన్యూటీ మోడ్ లో పెట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఏమన్నా ఇది అప్పర్ మాస్ ఫెట్, ఈ డ్రైన్ కి మనం 12 వోల్ట్స్ సప్లై ఇస్తున్నాం. చూడండి 0 రెసిస్టెన్స్, సో డైరెక్ట్ పాత్ ఉందన్నమాట. ఈ లోయర్ మాస్ ఫెట్ సోర్స్ నేను ఈ ప్రాసెసర్ రిమూవ్ చేసి మాత్రమే చెక్ చేస్తాను. ఇది లోయర్ మాస్ ఫెట్ సోర్స్, ఎప్పుడు గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇది సోర్స్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇది లోయర్ మాస్ ఫెట్స్. దీని సోర్స్ గ్రౌండ్ లేదు, సమ్ 300 రీడింగ్ ఇంకా హై అవుతుంది కాబట్టి. సో ఇది ఈ మూడిట్లో ఏది అప్పరో ఏది లోయరో అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఏ ఏ మాస్ ఫెట్ యొక్క సోర్స్ అయితే గ్రౌండ్ ఉంటుందో డైరెక్ట్గా అవి అన్లెస్ అది షార్ట్ ఉంటే తప్ప గ్రౌండ్ ఉంటుందో అది లోయర్ మాస్ ఫెట్. ఏ మాస్ ఫెట్ సోర్స్ అయితే గ్రౌండ్ ఉండదో అది అప్పర్ మాస్ ఫెట్. 12 వోల్ట్స్ సప్లై లైన్ నుంచి ఏ డ్రైన్కి అయితే కంటిన్యూటీ ఉంటుందో అది అప్పర్ మాస్ ఫెట్. ఓకే, కొన్ని మదర్ బోర్డ్స్లో మీకు విఆర్ఎం ఐసీతో పాటు ఈ మాస్ ఫెట్స్తో పాటు ఇంకొక 8 పిన్ ఐసీ కూడా యూజ్ చేస్తాడు, మనం ఈ బోర్డులో చూడొచ్చు. సో ఇక్కడ ఇదొక ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనుకుంటే ఈ ఫేజ్కి 3 మాస్ఫెట్స్ ఉన్నాయి. ఇది విఆర్ఎం ఐసీ, ఇక్కడ ఒక 8 పిన్ ఐసీ కనిపిస్తుంది. దీన్ని ఏమంటున్నామంటే మనము మాస్ఫెట్ డ్రైవర్ ఐసీ అంటాం. అలాగే ప్రతి ఫేజ్కి ఒక డ్రైవర్ ఉంటుంది. ఇది ఒక మాస్ఫెట్ డ్రైవర్, ఇది ఒక మాస్ఫెట్ డ్రైవర్. ఇందాక చూసిన బోర్డుకి ఈ బోర్డుకి తేడా ఏంటంటే ఈ మాస్ఫెట్ డ్రైవర్స్ ఏదైతే ఉందో అది విఆర్ఎం ఐసీలోనే ఇంక్లూడ్ చేసింది ఈ బోర్డులో. సో ఇది పిడబ్ల్యూఎం సిగ్నల్ జనరేటర్ ప్లస్ డ్రైవర్. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ పిడబ్ల్యూఎం పల్స్ మాత్రమే ఇస్తుంది. ఇది మాస్ఫెట్ డ్రైవర్, ఈ పల్స్ దీనికి వెళ్ళి అక్కడి నుంచి ఇది యూజీ ఎఫెక్ట్ ఎల్జీ ఎఫెక్ట్ని ఇది డ్రైవ్ చేస్తుంది. సో ఈ బోర్డు మీద మనము ఒకసారి వోల్టేజ్ ఎలా చెక్ చేయాలి, విఆర్ఎం సెక్షన్లో అవుట్పుట్ వోల్టేజ్ రాకపోతే ఎక్కడ చూడాలి అనేది చూపిస్తాను, చూడండి. సో విఆర్ఎం సెక్షన్లో వోల్టేజ్ చెక్ చేసే విధానం చూస్తే మనం అప్పర్ మాస్ఫెట్ డ్రైన్ దగ్గర మనకి 12 వోల్ట్స్ ఉండాలి. ఇదే అప్పర్ మాస్ఫెట్ సోర్స్ దగ్గర నుంచి మనకు అవుట్పుట్ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చింది 1.2 వోల్టేజ్ కనిపిస్తుంది మనకి, 1.08. అది ఫిక్స్డ్గా ఉండదు యాక్చువల్గా. మీ పవర్ సప్లై అనేది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది, అది 0.9 నుంచి 1.2, 1.3 ఇట్లా ఉంటుంది. కొన్ని ఓల్డర్ బోర్డ్స్లో అది 1.8, 1.5 కూడా ఉండొచ్చు. కొన్ని AMD బోర్డ్స్లో అది అయితే కొంచెం హై వోల్టేజ్ కూడా ఉంటుంది. ఈ సోర్స్ దగ్గర వోల్టేజ్ 1 వోల్ట్స్ లేదా 1.0 వోల్టేజ్ ఏదైతే మనం అనుకున్నామో అది కనుక అవైలబిలిటీ లేకపోతే 1.1, ఇది కనుక అవైలబిలిటీ లేకపోతే మోస్ట్ ప్రాబబుల్ అది విఆర్ఎం ఐసీ ఉంటుంది. కానీ దానికన్నా ముందు విఆర్ఎం ఐసీకి వెళ్ళే సప్లైస్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 వోల్ట్స్ ఒకటి కంపల్సరీ విఆర్ఎం ఐసీకి వోల్టేజ్ ఇస్తాం మనం. చూడండి విఆర్ఎం ఐసీ దగ్గర నేను వోల్టేజ్ చెక్ చేశాను, 11.89 అంటే 12 వోల్ట్స్ ఉంది. సో ఇది ఐసీ యొక్క సప్లై, ఇది ఎనేబుల్ సిగ్నల్. ఈ ఐసీకి సప్లై, ఐసీకి ఎనేబుల్ సిగ్నల్, ఈ రెండు కనుక విఆర్ఎం ఐసీకి రీచ్ అయితే విఆర్ఎం ఐసీ మాస్ఫెట్స్ని డ్రైవ్ చేసి అప్పర్ మాస్ఫెట్ డ్రైన్ దగ్గర ఉన్న 12 వోల్ట్స్ని అప్పర్ మాస్ఫెట్ సోర్స్ ద్వారా అవుట్పుట్ బయటికి ఇస్తుంది. సోర్స్ దగ్గర వచ్చేది కేవలం సిగ్నల్ మాత్రమే. అక్కడి నుంచి ఒక కాయిల్ ద్వారా ఫిల్టరింగ్ జరిగి ఈ అవుట్పుట్ ఫిల్టర్స్ ద్వారా ఫిల్టరింగ్ జరిగి ప్రాసెసర్కి వెళ్తుంది. ఇవన్నీ జరగాలి అంటే, ఈ కన్వర్జన్ జరగాలి అంటే విఆర్ఎం ఐసీ మాస్ ఫెట్స్ని డ్రైవ్ చేయాలి గేట్కి పల్స్ ఇవ్వడం వల్ల. ఆ గేట్ పల్స్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. అప్పర్ మాస్ఫెట్ గేట్ దగ్గర 1.94 ఉంది, లోయర్ మాస్ఫెట్ గేట్ దగ్గర 10.1 ఉంది. యాక్చువల్గా 4 to 5 టైమ్స్ హై వోల్టేజ్ ఉంటుంది లోయర్ మాస్ఫెట్ గేట్ దగ్గర అప్పర్ మాస్ఫెట్ గేట్ కన్నా కూడా. అంటే లోయర్ మాస్ఫెట్ గేట్ దగ్గర 10 ఉంది, అప్పర్ మాస్ఫెట్ గేట్ దగ్గర 2 ఉంది, అంటే 5 టైమ్స్ ఎక్కువ ఉంది. ఈ ప్రపోర్షన్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, అయితే అది అన్ని ఫేజుల దగ్గర కూడా ఉండాలి.
వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఫేజెస్ ఉంటే ప్రతి అప్పర్ మాస్ఫెట్ గేట్ దగ్గర ప్రతి లోయర్ మాస్ఫెట్ గేట్ దగ్గర కూడా ఒక యూనిఫామ్ వోల్టేజ్ ఉంటుంది. అప్పుడు ఈ పీడబ్ల్యూఎం సిగ్నల్ లేదా ఆ మాస్ఫెట్ డ్రైవర్స్ నుంచి వచ్చే యూ గేట్ ఎల్ గేట్ పల్స్ కరెక్ట్గా ఉందని అర్థం. ఆ పల్స్ రాకపోయినా ఏ ఇష్యూ ఏముండొచ్చు అంటే ప్రాసెసర్ ఇష్యూ ఉండొచ్చు లేదా మాస్ఫెట్స్ ఇష్యూ ఉండొచ్చు లేదా విఆర్ఎంఐసి. అయితే ఇది ఓపెన్ సర్క్యూట్ ఉంటే జనరల్గా ఈ మాస్ఫెట్స్ షార్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఓపెన్ సర్క్యూట్ కనుక ఉంటే అంటే వోల్టేజ్ అవుట్పుట్ కనుక రాకపోతే విఆర్ఎంఐసి అనేది ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. కొన్ని విఆర్ఎంఐసీలు ఓన్లీ 12 వోల్ట్స్ మీద ఆపరేట్ అవుతాయి, కొన్ని విఆర్ఎంఐసీలు 12 వోల్ట్స్ అండ్ 5 వోల్ట్స్ మీద రెండు వోల్టేజెస్ మీద ఆపరేట్ అవుతాయి. అలాగే ప్రతి విఆర్ఎంఐసీకి ఒక ఎనేబుల్ పిన్ అంటూ ఉంటుందో, ఎనేబుల్ సిగ్నల్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, అది 1.25 ఇవ్వాలి. అలాగే ప్రతి విఆర్ఎంఐసీ నుంచి కూడా ఒక పవర్ గుడ్ పిన్ ఉంటుంది, అది కూడా బయటకు రిలీజ్ అవ్వాలి. విఆర్ఎం సెక్షన్ మంచిగా ఉంటే అది రిలీజ్ అవుతుంది.